కరోనా వ్యాధి బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాలను న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి వెంకట నాగ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపించేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడి ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. అయితే దీంతో భాగంగానే కేర్ ఇండియా వాళ్ళ ముందుకు వచ్చి మేము కూడా ఈ పిల్లలకు సపోర్ట్ అడిగినప్పుడు వారు వెంటనే మన్నించి మరి ఈ ప్రోగ్రామ్ అందరికీ నమస్కారం. మరి గత 2 సంవత్సరాలుగా కోవిడ్ విలయతాండవం చేసి మరి అనేక కుటుంబాల్లో ఎంతో బాధాకరమైన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో అనేక మంది చిన్నారులు ఈ కోవిడ్ బారిన పడిన తల్లి లేక తండ్రిని, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రి ఇద్దరిని కూడా కోల్పోయిన పరిస్థితులు మనం చూసాము. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురాలేము, కానీ వాళ్ళకు కొంతవరకైనా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి వాళ్లకు ఆర్థికంగాను అలాగే విద్యాపరంగాను అలాగే వసతి పరంగాను వాళ్లకు సౌకర్యాలు కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే మన జిల్లాలో 9 మంది పిల్లలకు ఒక 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్లకు పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే స్కీమ్ ద్వారా ఇంకో 10 లక్షల రూపాయలు కంప్లీట్ ఆర్ఫన్స్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ వారు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖతో కలిసి ఒక నెలకు సరిపడా ప్రొవిజన్స్, 12 రకాల వస్తువులు, మరి ఫుడ్ ఐటమ్స్తో పాటు సోప్స్తో సహా అనేక వస్తువులు వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలకు ఒక నెలకు సరిపడా సౌకర్యాలు కల్పించడానికి వారికి ముందుకు వచ్చినందుకు కేర్ ఇండియా వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మేము ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయగానే మన డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు ముందుకు వచ్చి పిల్లలకి ఇవ్వడానికి వారి టైం కేటాయించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కేర్ ఇండియా నుంచి కోవిడ్ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల్ని కానీ ఇద్దరిని పోగొట్టుకొని ఒకళ్ళు సెమీ ఆర్ఫన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మహిళా శిశు సంక్షేమ శాఖతో కేర్ ఇండియా ముందుకొచ్చి వాళ్ళకి ఒక నెలకి సరిపడా ప్రొవిజన్స్ ఇస్తుంది. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 3000 మంది చిన్నారులకి ఈ రిలీఫ్ కిట్స్ని అందజేయడం జరుగుతుంది. దీంతోపాటే భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ కిట్స్ ఇవ్వడానికి కూడా కేర్ ముందుకొస్తోంది. సో దీంతో పాటే ఇంకొక విషయం తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, ఇటు ఇంకా ఈ కోవిడ్ ఆర్ఫెన్స్ కానీ సెమీ ఆర్ఫెన్స్ కానీ వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కేర్ సంస్థ ఎప్పుడూ ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా సహాయం చేస్తోంది. సో ఈరోజు కర్నూలు జిల్లాలో దాదాపు 132 మంది ఫ్యామిలీస్ని మేము కవర్ చేస్తున్నామండి ఈ కోవిడ్ రిలీఫ్ కిట్స్ ఇవ్వడం ద్వారా. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. గత 20 నెలల నుంచి కోవిడ్ ఎన్నో కుటుంబాలని దేశంలో చిన్నాభిన్నం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా కొన్ని కుటుంబాల్లో తల్లి కానీ తండ్రి కానీ అలా కోల్పోయి ఉన్నారు. అలా మన జిల్లాకు వచ్చి మొత్తం మీద 277 మంది సెమీ ఆర్ఫాన్స్ ఉన్నారు. 9 మంది ఏమో ఫుల్ ఆర్ఫాన్స్, కంప్లీట్గా తల్లిదండ్రులను ఇద్దరు కోల్పోయిన వారు ఉన్నారు. ఇలా ఫుల్ ఆర్ఫాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 10 లక్షలు డిపాజిట్ చేసింది. అదేవిధంగా ప్రతి నెలా కూడా ఈ సెమీ ఆర్ఫాన్స్కి 500 రూపాయలు వారి అకౌంట్స్లో డిపాజిట్ చేయబడుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్కీమ్లో వాళ్ళు కూడా 23 సంవత్సరాలు వచ్చేటప్పటికీ పిల్లలకి 10 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా ఏజ్ క్యాలిక్యులేషన్ వేసుకుని దానికి తగ్గట్టుగా అమౌంట్ అతి త్వరలోనే డిపాజిట్ చేయబడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతుంది. వాటికి తోడుగా కేర్ ఇండియా సంస్థ ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి 277 మంది కుటుంబాలకు కూడా నెలకు సరిపోయే విధంగా వాళ్ళు మంచి ప్రోటీన్ ఫుడ్తో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం.
దీని మూలంగా మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా శిశు సంక్షేమ శాఖ వారితో కలిసి, అదేవిధంగా దీన్ని చూసి మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి మన మనుషులనైతే తిరిగి ఇవ్వలేం కానీ వాళ్ళ బాధల్ని ఈ విధంగా కొంతవరకు మనం తీర్చే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విషయాల్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళ్ళి అందరినీ ముందుకు వచ్చేటట్టుగా చేయాలని చెప్పి మీ మీడియా వారిని కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.